ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో కూడా గ్రామ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 13,326 పంచాయతీలు ఉండగా వాటన్నింటిలోనూ ఒకే రోజు ఒకేసారి గ్రామ సభలను నిర్వహించేలా పవన్ కళ్యాణ్ చర్యలను తీసుకున్నారు. ఈ నెల 23వ తేదీన వాటిని ఏర్పాటు చేయాలంటూ ఇదివరకే అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీనికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతున్నాయి. గ్రామ సభల్లో చదవాల్సిన నోటీసులు కూడా సిద్ధమయ్యాయి. వచ్చే 5 సంవత్సరాలలో గ్రామాల్లో 17,500 కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లను వేయడం, 10,000 కిలోమీటర్ల మేర మురుగు కాలువలు నిర్మించడం, ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నిర్దేశించుకుంది. అలాగే గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలన్నింటినీ కూడా 2వ తేదీ నుంచి పునఃప్రారంభించబోతోంది. ఆయా పనులు గ్రామ సభల సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టాల్సిన పనుల ఆమోదం, వేతనాలను కోరే హక్కు, అర్హతల గురించి ప్రజలకు వివరించడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన పనులపై అక్కడికక్కడే సమీక్షించడం వంటివి ఈ గ్రామ సభల్లో చర్చిస్తారు. ఈ గ్రామ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. గ్రామ సభల ప్రారంభ తేదీ అయిన 23వ తేదీన అన్నమయ్య రాయచోటి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మైసూరు వారిపల్లిలో నిర్వహించే గ్రామ సభకు హాజరు కానున్నారు. అనంతరం రాజంపేట అన్నమయ్య డ్యాం వరద బాధిత గ్రామమైన పులపుత్తూరుకు వెళ్తారు. బాధిత కుటుంబాలను పలకరిస్తారు.